దీన్ని నేను ప్రజా ఉద్యమంగా చూస్తాను. తెర వెనుక రాజకీయాలు, నాకు కనపడని రాజకీయాలు, దీనిలో పివి నరసింహారావు గారు కూలడానికి సహకరించారు, దీన్ని నేను అంగీకరించను. ఎందుకంటే నా కళ్ళకు కనపడలేదు. ఓకే, నేను ఒక ప్రజా ఉద్యమాన్ని చూశాను. ఆ ప్రజా ఉద్యమంలో నేను స్వయంగా పాలు పంచుకున్నాను. ఆ ప్రజా ఉద్యమం యొక్క ప్రభావాన్ని చూశాను. ప్రజా ఉద్యమము లేకుండా, ప్రజాకాంక్షలు లేకుండా రాజకీయ నాయకులు కూలుతుంటే కూలని అని ఊరుకుంటారని నేనైతే అనుకోను. ఓకే, ఎందుకంటే మందిరము కూలిన మరుక్షణము కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది అన్నటువంటి విషయం కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాబట్టి రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంటారు ఆయన అని నేను నమ్మను. సరే, ఆ విషయం వివాదం అవసరం లేదు. ఎందుకంటే ఆయన లేరు జవాబు చెప్పడానికి, పివి గారు లేరు, ఆయనకి మద్దతుగా మాట్లాడేందుకు పివిఆర్కే గారు కూడా లేరు. కాబట్టి దాని గురించి అది మనకి తెలియని తెర వెనుక జరిగిన వాటిని కాకుండా నేను ఒక ప్రజా ఉద్యమంగా మాత్రమే దీన్ని నేను చూస్తున్నాను. ముస్లిం సముదాయంలో బాబరీ మసీదు కూలిన తర్వాత ఏ ఆగ్రహావేశాలు ఏవైతే వచ్చినాయో, దీస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీలు, రాజకీయ పార్టీలు కుహనా సెక్యులరిజం పేరిట మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి కోపావేశాలను పాకిస్తాన్ ఉపయోగించుకుంది. పాకిస్తాన్ ఉపయోగించుకుంది. వాస్తవానికి అయోధ్య 1992కి ముందే షియా ముస్లింలు అయోధ్యలో రాముడి మందిరం నిర్మాణం కావాలి అని చెప్పి అడిగారు. 92కి ముందు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి అప్పుడు షియా యూత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఆయన. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఓకే, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి షియా మత పెద్దలు వీళ్ళందరూ కూడాను బాబరీ మసీద్ అనేది ఇది వాస్తవానికి ఇది షియా వక్ఫ్ బోర్డుకి చెందినటువంటి భూమి, దానిపైన సున్నీ వక్ఫ్ బోర్డుకి ఎలాంటి అధికారం లేదు, ఇది మేము ఇవ్వడానికి సంసిద్ధం అని చెప్పి చెప్పారు. అంటే మిగతా ముస్లిం లీడర్షిప్తో కూడా మాటలు మాట్లాడి జరిగి ఒక ఒప్పందానికి తీసుకొచ్చి ఉన్నట్లయితే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. విన్ విన్ పరిస్థితిని మనం కనుక తీసుకొచ్చినట్టయితే, ఆ రోజు హిందూ సమాజం కోరింది ఒకటే పాయింట్, అయోధ్య చుట్టూ 14 కోసి పరిక్రమ, 5 కోసి పరిక్రమ అని రెండు ఉంటాయి. అయోధ్య ప్రదక్షిణం చేస్తారు ఏడాదికి ఒక్కసారి. దాన్ని 5 కిలోమీటర్ల 5 కోసి పరిక్రమ ఒకటి, 14 కోసి పరిక్రమ ఒకటి ఉంటుంది. ఈ 14 కోసి పరిక్రమ బయట గనక మసీదు నిర్మించినట్లయితే మాకు అభ్యంతరం లేదు అని హిందూ సమాజము, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, రామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితి కానివ్వండి, వీళ్ళందరూ మొదటి నుంచి చెప్తూ వచ్చారు. దీనికి ముస్లింలలో ఒక వర్గం అంగీకరించింది కూడా. దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు రెచ్చగొట్టినేవాడని. ఓకే, కాబట్టి ఈరోజు తరువాత కాలంలో మనం చూసినటువంటి ఉగ్రవాదం ఏదైతే ఉందో, నిజానికి చాలామంది అయోధ్యతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తారు. పాకిస్తాన్ అంతకు ముందే K2 పాలసీని పెట్టింది. చాలామందికి ఇది గుర్తుండదు. K2 పాలసీ అంటే ఖలిస్తాన్ అండ్ కశ్మీర్. 1983-82 ఆ ప్రాంతం నుంచే ఈ రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని, హింసావాదాన్ని ప్రోత్సహించింది. దాన్ని దేశవ్యాప్తంగా ఏ రకంగా విస్తరించాలన్నటువంటి పథకాలు వేసింది. ఒక రీజన్ దొరికింది అన్నమాట, టు రిక్రూట్ సమ్. ఒక 1992 డిసెంబర్ తథాకథిత సోకాల్డ్ కట్టడం కూలిన తరువాత March 26, అంటే కేవలం 3-4 నెలల్లో దేశవ్యాప్తంగా ఉగ్రవాదం ఇంతగా పెరిగింది అంటే, కేవలం ఒక కట్టడం కూలడం వల్ల పెరిగిందంటే, అయితే ట్రైనింగ్ పొంది వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళు బాంబులు ఆర్డీఎక్స్ తెచ్చుకుని వాళ్ళు ప్లాంట్ చేసి దేశవ్యాప్తంగా వాళ్ళు విధ్వంసం సృష్టించాలనుకున్నట్టయితే ఇది 4-3 నెలల్లో అయ్యేటువంటి పని కాదు. దీనికి కొన్ని ఏళ్ల పాటు తయారీ లేకపోయినట్టయితే ఇది జరగదు. కాబట్టి బాబరీ వివాదము లేకపోయినా ఏదో ఒక కారణంతో దేశంలో ఈ అల్లర్లు జరిగి ఉండేవి. ఎందుకంటే ఆ సమయంలో ఉన్నటువంటి పాకిస్తానీ నాయకత్వం ఏదైతే ఉందో అమెరికా మద్దతుతోటి ఇష్టారాజ్యం చెలాయించింది. ఎందుకంటే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా పాకిస్తాన్ అవసరం ఉంది కాబట్టి, వాళ్ళు పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుష్కృత్యాలను అమెరికా పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు ఇది చేశారు. కాబట్టి ఇది ఒక సాకు మాత్రమే అన్నది నా దృఢమైనటువంటి అభిప్రాయం. ఓకే.